ఆంగ్లము అహంకారము. ఒక కుటుంబం పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళుతూ వారితో పాటుగా అమెరికాలో నివసిస్తున్న వారి స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకువచ్చారు. కానీ ఆ స్నేహితునికి మన ధర్మము, సంస్కృతి, సాంప్రదాయాల మీద, ముఖ్యంగా కాషాయదారులైన సన్యాసుల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. కానీ తన స్నేహితుని బలవంతం పైన మహాస్వామివారి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామివారిని ఒక సాధారణ మతవాదిగా, జ్ఞానశూన్యుడిగా తలిచాడు. ఇతనికి స్వామివారిపై అస్సలు గౌరవం లేదు. అంతేకాకుండా అహంకారంతో, ప్రవాసీయుడిననే పొగరుతో ఆయనకు ఏమి తెలుసు, ఆయనకు ఆంగ్లం ఏవచ్చు అని శ్రీమఠంలో నుంచునే అంటున్నాడు. ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వీరు స్వామివారికి చాలా దూరంగా నిలుచుని ఉన్నారు. వీరు వరుసలో నిలబడి ఉండడం స్వామివారు గమనించి వారి కృపాకటాక్ష వీక్షణములను వీరిపై ప్రసరించడం, వీళ్ళని మహాస్వామి పిలవడం, వారు సకుటుంబ సమేతంగా స్వామివారి దగ్గరికి వెళ్ళడం క్షణాల్లో జరిగిపోయింది. ఈ కుటుంబంతో పాటు అతని స్నేహితుడు కూడా మహాస్వామి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వారి యోగక్షేమాలు, కుటుంబం గురించి మహాస్వామి వారు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు వచ్చిన ఆ ప్రవాసీయుడిని కూడా వివరములు అడిగి తెలుసుకున్నారు. స్వామివారు అతనితో, నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు, నీకు తమిళం వచ్చు, నీ భార్య కూడా ఇక్కడే పుట్టింది కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది, కనుక మీరు ఇద్దరూ మాట్లాడితే తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా అని అడిగారు. దానికి అతను, మేము ఎప్పుడూ ఆంగ్లంలోనే మాట్లాడుకుంటాం, తమిళంలో ఎప్పుడూ మాట్లాడాం, కాబట్టి మా పిల్లలు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు అని అన్నాడు. అందుకు మహాస్వామి వారు, ఓహో అలాగా, మనం మాట్లాడే ముందు ఆలోచన మన మెదడులో మొదలై అది వాక్కురూపంగా నోటి నుండి బయటకు వస్తుంది కదా, మరి ఈ ప్రక్రియ అంతా ఆంగ్లంలోనే జరుగుతుందా తమిళంలోనా అని అడిగారు. అతను దానికి సమాధానంగా, అది కూడా ఆంగ్లంలోనే అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక ముసలావిడ మహాస్వామి వారి దర్శనానికి వచ్చింది. అప్పుడు మహాస్వామి వారు అతనికి ఆమెను చూపిస్తూ, ఈమె చాలా బీదరాలు, కానీ ఒకప్పుడు బాగా సంపన్నమైన కుటుంబం, అశాశ్వతమైన ఈ సంపద అంతా పోయినా మఠంపై, పూర్వ ఆచార్యులపై, నాపై ఆమె భక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నాకు ఇప్పుడు చెప్పు, ఎంత కష్టం వచ్చినా ఈమె మొక్కవోని భక్తిని, విశ్వాసాన్ని కూడా తగ్గించలేని ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు అని అడిగారు. అతను కొంత గందరగోళంలో పడి అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అలా ఆలోచించి ఆలోచించి చివరికి తనకు తెలియదు అన్నాడు. స్వామివారు మందహాసం చేసి కావలసినంత సమయం తీసుకుని బదులివ్వమన్నారు. చాలాసేపు ఆలోచించిన తర్వాత కూడా అతను ఏమీ చెప్పలేకపోతే మహాస్వామివారు, నేను ఒక పదం చెప్తాను, అది సరియో కాదో సరిచూసుకొనుము అని, అది ఎక్విపోయిస్డ్, EQUIPOISED, ఎక్విపోయిస్డ్ అని అన్నారు. అతను కన్నుల నీరు కారుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామికి సాష్టాంగం చేసి వారి పాదాలపై పడి క్షమాపణలు చెప్పి స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.